రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చే చలనచిత్ర రంగంలో అటు ఉత్తమ చిత్రాలు కానివ్వండి, ఉత్తమ నటీనటులు కానివ్వండి, సాంకేతిక నిపుణులు కానీ నంది అవార్డులు, అలాగే తమ ప్రతిభను కనబర్చిన విశిష్ట సేవలు చలనచిత్ర రంగానికి అందించిన వారందరూ కూడా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అయితే ఏమి, లేకపోతే మా బిఎన్ రెడ్డి గారి అవార్డు అయితే ఏమి, అలాగే ఆగిరెడ్డి చక్రపాణి గారు అవార్డు అయితే ఏమి, లేకపోతే వెంకయ్య గారి అవార్డులు అయితే ఏమి, ఇవన్నీ కూడా 2012 నుంచి అలా పెండింగ్లో ఉండిపోయినాయి. గత ప్రభుత్వం అప్పుడు మళ్ళీ 12-13 ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం అప్పుడు అవిడంలో జాప్యం చేసింది. అలాగే ఆ తర్వాత ఈ యొక్క రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడడం, దానివల్ల జరిగిన జాప్యం వల్ల అయితేనేమి, ఇవాళ ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మన నంది అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీలో మన ఆర్టీసీ కృష్ణరాజు గారు ఉన్నారు, అలాగే మురళీమోహన్ గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, అలాగే శాంత బయటొక్క వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాయి, అండ్ ఐఎంపీఆర్ కమిషనర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. అందరం కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి జియో ఇష్యూ చేసి ఈ యొక్క అవార్డులు గ్రహీతలు నిర్ణయించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ అవార్డులు కేవలం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికే ఇది పరిమితం చేయకుండా, ముఖ్యంగా ఎందుకంటే ఇది ఆంధ్ర తెలుగు మన తెలంగాణ రాష్ట్రాలు తెలుగు జాతికి సంబంధించిన అవార్డులు ఇవి. సో కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతిభావంతులు ఎవరైతే వాళ్ళ ప్రతిభను కనబరిచారో, విశిష్ట సేవలు అందించారో వాళ్ళు కూడా ఈ అవార్డులు దక్కాలి అని చెప్పడం జరిగింది. దాని మేరకు అందరం కూర్చుని కమిటీ మెంబర్స్ అంతా కూడా ఈ 2 సంవత్సరాలు అంటే 2012-2013 ఈ యొక్క అవార్డ్స్ గ్రహీతల్ని ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పుడు 2012 ఈ యొక్క 50 సంవత్సరాలు ఈ నంది అవార్డ్స్ పూర్తి చేసుకునే సందర్భంగా కూడా భారీ ఎత్తున ఆయన కార్యక్రమాలు ఒక పండుగలాగా ఒక 2 రోజుల కార్యక్రమంగా చేసుకుంటూ మిగతా అందరిని కూడా సన్మానిస్తూ ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా అలాగే ఇండస్ట్రీలో ఎవరెవరైతే వాళ్ళ సేవలు అందించారో వాళ్ళందరినీ వాళ్ళకి వాళ్ళని సన్మానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద పండుగల ఈవెంట్లా చేయాలని ఆయన అభిప్రాయం. సో ఈ 2012 ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ గ్రహీత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే బిఎన్ రెడ్డి నేషనల్ ఫిలిం అవార్డ్ 2012 సంగీతం శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి నేషనల్ ఫిలిం అవార్డ్ 2012 దగ్గుబాటి సురేష్ గారు, అలాగే రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డు 2012 శ్రీ కోటి రామకృష్ణ గారు.